తప్పు లేదు. ఆ స్థాయిలో బిహేవ్ చేయ నువ్వు. అవునయ్యా నాకు 50 సీట్లు కావాలా బాబు గారు, 50 ఫైనల్ చేయాలి, నా సీట్లు ఇదిగో ఈ జిల్లాలో నేను అడుగుతున్నా. నువ్వు అలా కాదు అనుకున్నప్పుడు నాకేమేమి ఇస్తావు తేల్చి నాకు లిస్ట్ పంపించు. అంతేగాని 100 సార్లు కూర్చుందాం, టీ తాగుదాం, ఇవన్నీ పబ్లిక్ వీడియోలు రిలీజ్ చేద్దాం, ఆ తర్వాత చూస్తే నువ్వు తేల్చవు, నేను తేల్చను, నేను నా కార్యకర్తకి ఎట్ట నమ్మకం కలిగించాలండి, ఏదో స్పష్టం చేసేయండి ఇది అనే అడుగు నువ్వు. లేదు పొత్తులే తొక్కలేదండి, మేము వెళ్తాం, పాతి గ్యారంటీ గెలుస్తాం. రేపు పొద్దున బాబు గారు మీకు ఫోన్లో చెప్తున్నాను, నేను మీ పని మీరు చేసుకుని నా పని నేను చేసుకుంటా. ఆఫ్టర్ ఎలక్షన్స్ నేను 100 చోట్ల పోటీ చేస్తా, ఆఫ్టర్ ఎలక్షన్స్ నాకు 40 వస్తే నేను మీకే మద్దతు ప్రకటిస్తాను. ఆ రోజున కలిసి సంఖ్యను ఏర్పాటు చేసుకుందాం. కానీ మీకేదో బాగా బలం ఉందనుకుని మీరు నాకు తక్కువ ఇస్తాను అంటున్నారు కదా, 15-20. కానీ మీ పని మీరు చేయండి, నా పని చూసేసుకున్న తర్వాత మన ఇద్దరం కలిసి తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేద్దామండి. ఏం పోయా అంటే అయిపోలేదు సింపుల్ గా. ఏది తేల్చుకోకుండా కాసేపు సీఎం అవుతాను, కాసేపు ఏమో ఎవరన్నా ఇవ్వాలి, కాసేపు ఏమో నాకు సీఎం ఎవడిస్తాడు, ఇట్లాగా రకరకాల మాటలు మాట్లాడుతున్నాను. నాకున్న క్లారిటీ ఇంకెవరికి లేదంటే అది పబ్లిక్ అన్న అర్థం కావాలి కదా క్లారిటీ.